బీకే సిద్ధ వైద్య జీవన సంస్కృతి అనువంశిక సిద్ధ వైద్య ఆయుర్వేదిక్ ఛానల్ నేను పీజీ నారాయణ అనువంశిక సిద్ధ వైద్య ఆయుర్వేద ప్రతిరోజు ప్రతి వీడియోలో మనం చెప్పుకున్నలాగే ఈరోజు కూడా ఒక మంచి ఆహార ఔషధం గురించి దాంట్లో ఉన్నటువంటి మెడికల్ వ్యాల్యూస్ గురించి ఔషధ గుణాలు దాని గురించి కూరకి పచ్చి తినడంలో తేడా ఏంటి అనేది ఇవాళ తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ప్రతి వీడియోలో మనం చెప్పుకున్నలాగే ఆహార ఔషధాలలో రక్తాన్ని పలచగా చేస్తూ గుండెకి ఊపిరితిత్తులకి మెదడుకి వివిధ అవయవాలకి ఎలా బ్లడ్ సరఫరా చేస్తుంది కొన్ని పదార్థాలు అనేది చెప్పుకుందాం దాంట్లో భాగంగా ఈరోజు ఈ కొత్తిమీర దీనికి ఉన్నటువంటి లక్షణం కూడా అద్భుతమైన లక్షణం అయితే ఇక్కడ చాలామందికి తెలిసి ఉండొచ్చు దీంట్లో కే విటమిన్ ఉంటుంది కే విటమిన్ ఉంటుంది అది రక్తాన్ని గడ్డ కట్టించే లక్షణం ఉంటుంది కానీ శరీరం లోపల ఉండే రక్తాన్ని గడ్డ కట్టించడం కాదు ఇక్కడ శరీరానికి గాయాలైనప్పుడు బయటికి కారినప్పుడు రక్తాన్ని గడ్డకట్టించే లక్షణం మాత్రమే ఉంటుంది దీనికి ఇది క్యాన్సర్కి చాలా ముఖ్యమైన ఆహార పదార్థం అని చెప్పొచ్చు తర్వాత మెదడులో ఉన్నటువంటి రక్తం గడ్డకట్టి ఉండడం ఒకటి ట్యూమర్స్ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యి అదే మైగ్రేన్ లాంటి పరిస్థితి పక్షవాతం ఫిట్స్ ఇట్లా చాలా ఈ రక్తం గడ్డకట్టినప్పుడు చాలామందికి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి అంటే తలలోనే కాదు మన బాడీలో ఏ భాగంలోనైనా రక్తం గడ్డకట్టినట్టుంటే ఇది క్లియర్ చేస్తుంది ఆయుర్వేదంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక ప్రాబ్లంకి మెడిసిన్ ఇచ్చినప్పుడు అది అన్ని భాగాలకి వర్తిస్తుంది అన్ని భాగాలను శుభ్రం చేస్తూ ఉంటుంది అది అలోపతులైతే ఒక భాగానికి మనం ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ఆ భాగం మాత్రమే క్యూర్ అయినట్టుగా కొంచెం అట్లాగా వెసులుబాటు కల్పిస్తూ ఉంటుంది కానీ ఆయుర్వేదంలో గొప్పతనం ఏంటంటే ఒక భాగానికి బాగులేనప్పుడు ట్రీట్మెంట్ చేస్తే ఆ మెడిసిన్ దాంతోపాటు ఇంకా పక్కన ఉన్నటువంటి ఆర్గాన్స్ను కూడా ఫంక్షన్స్లోకి తీసుకొస్తుంది అది ఆయుర్వేదిక్ గొప్పతనం అట్లాగే దీని పరిస్థితి ఏంటంటే ఎవరైతే ప్రతిరోజు ఒక టీ గ్లాస్ కొత్తిమీర జ్యూస్ తాగినట్టుంటే బ్లడ్ వెజల్స్ ఓపెన్ అయ్యి గుండెకి మెదడికి ఉపరితిత్తులకి మంచి ఆక్సిజన్ అంది రక్తం సరఫరా అయ్యి ఆ రోగాన్ని తగ్గించేటువంటి లక్షణం ఉంటుంది దీనికి మన ప్రతి వీడియోలో చాలా వీడియోలలో కొన్ని పదార్థాలకి ఉన్మాద లక్షణాన్ని తగ్గించే కెపాసిటీ ఉంటుందని చెప్పుకున్నాం దీనికి కూడా ఉంటుంది ప్రాబ్లమ్స్ మొత్తం ఎందుకు వస్తాయంటే పైత్యం వాతం కఫం ఇన్బ్యాలెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఏ అయినా వస్తుంటుంది దాన్ని బ్యాలెన్సింగ్గా పెట్టుకున్నప్పుడు ఏ జబ్బు రాదు ఉన్న జబ్బు కూడా పోయే అవకాశం ఉంటుంది ఇక్కడ ఆయుర్వేదంలో ఉన్న గొప్ప గొప్పతనం కూడా అదే అనమాట ఈ పదార్థాలని ఒక పద్ధతి ప్రకారం వాడుకున్నట్టయితే ఈ కఫ దోషాలు పైతి దోషాలు వాత దోషాలు బ్యాలెన్సింగ్గా ఉంటాయి అప్పుడు రోగాల్ని మనం అదింపట్టుకోవచ్చు అట్లాగనమాట ఇట్లాగా కొత్తిమీరని చట్నీ చేసుకోవచ్చు కూరలు వేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు సాంబార్లు వేసుకోవచ్చు కానీ పచ్చిది తిని కానీ దాని రసం తాగినట్టుంటే మాత్రం వంద శాతం రిజల్ట్ ఉంటుంది అట్లాగా అంటే మొత్తం మీద కొత్తిమీర ఏం చేస్తుంది అని చెప్పే చెప్పడానికి ఈ వీడియో చే చేస్తామంటే మెదడుని శుభ్రపరుస్తుంది గుండెలని శుభ్రపరుస్తుంది ఊపిరితిత్తులని శుభ్రపరుస్తుంది అట్లాగే క్యాన్సర్కి మంచి మెడిసిన్ లీవర్ కిడ్నీ ఇట్లాంటి జబ్బులకు కూడా మంచి మెడిసిన్ ఇది దానికి దాంతో పాటు రోగ నిరోధక శక్తిని బాగా డెవలప్ చేస్తుంది ఇది కి విటమిన్ ఎవరికైతే లాస్లో ఉంటుందో ఇది మంచి భర్తీ చేస్తుంది మొత్తం మీద ఈ కొత్తిమీరని వాడుకున్నట్టయితే చర్మం కూడా మంచి రంగు వచ్చే అవకాశం ఉంటుంది రోగాలను తీసేసే అవకాశం ఉంటుంది ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఒక హాస్పిటల్కి వెళ్ళి స్టెరాయిడ్సు రకరకాల కెమికల్స్ వాడుకునే శరీరాన్ని శిథిలం చేసుకునే బదులు ఇట్లాంటి మన ఇంట్లో మన చుట్టుపక్కల దొరికేటువంటి పదార్థాలని వాడుకొని ఆ రోగాలని న్యాచురల్గా తగ్గించుకుంటే మంచిదనే మేము మేము కావచ్చు చాలామంది కావచ్చు ఈ ప్రయత్నాలు చేయడం అనమాట చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ వీడియోలని మేమే కావచ్చు చాలామంది ఎవరైనా కానీ ప్రోలాంగ్స్ ఉంటాయి ఒకటి వివరణ క్లియర్గా ఉండాలి రెండు సరే కష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ చూస్తారు కష్టం లేని వాళ్ళు మాత్రం స్కిప్ చేస్తూ ఉంటారు అది నో ప్రాబ్లం మా వీడియోలు ఏ పదార్థం కోసం పెట్టినా కానీ ప్లస్లో మైనస్ రెండు చెప్తాము ఒకటి ఎవరు తినాలి ఎవరు తినకూడదు ఇది ఇది కూడా చెప్తాం రెండు దానివల్ల ఒక అవగాహన ఉంటుంటుంది ప్రజలకి ఒక వస్తువు మీద దాన్ని వస్తు గుణాలు అంటారనమాట వాస్తవానికి ప్రతి ఒక్క వస్తు మీద మనం వండుకునే పదార్థాలే కావచ్చు తినే పదార్థాలే కావచ్చు మా ఒపీనియన్ ఏంటంటే అదే క్లియర్గా చెప్తూ ఉంటాం జనాలకి వైద్యులకు మాత్రమే కాదు ఇక్కడ వైద్యులే తిన తినడం కాదు కదా తినే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక ఆహార పదార్థం కానీ తాగే పానీయాలు కానీ క్లియర్గా వాటర్ల మీద కనీస అవగాహన అయినా ఉండగలగాలి నిజంగా అలా ఉండగలిగితే ఇలాంటి విచ్ఛిన్నం ఆరోగ్య విచ్ఛిన్నాలు ఏర్పడవు ఏం తెలియదు ఈ రోజుల్లో కనీసం ఇప్పుడు రోడ్ల మీద పెట్టేటువంటి తిండి ఏముంది ఏం కలుపుతున్నారు ఆ కలిపిన పదార్థాలు ఏంటి ఆ పదార్థాల వల్ల నష్టం ఏంటి లాభాలేంటి ఇది ఏం చూడట్ల తినే పదార్థం తినొచ్చు తినేసేయ్ ఇది మాత్రమే సరిపోదు మనం పది రూపాయలు ఖర్చు పెట్టి తిన్నప్పుడు అది మనకి లాభం చేయకుండా పర్లేదు కానీ నష్టం చేయకూడదు మేము చాలా వరకు ఇదే చెప్తా ఉంటాం మా పేషెంట్స్కి ఇట్లాగా ప్రతి ఒక్కరికి ఒక వస్తువు మీద అవగాహన ఉండగలిగితే తినే పదార్థాల మీద తాగి పదార్థాల మీద అవగాహన ఉండగలిగితే మనం చాలా వరకు రోగాల్ని దరిచేరకుండా కాపాడుకునేటువంటి కెపాసిటీ సంపాదించగలగచ్చు ఇవి లోపిస్తున్నాయి ప్రజల దగ్గర అంటే కొందరిప్పుడు అవేర్నెస్ వచ్చి తిండిపైన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అది మంచిది కానీ ఇంకా అందరూ చాలామంది చదువుకుందని ఉంటారు పాపం వాళ్ళకు కూడా ఈ చదువుకున్న వాళ్ళు చెప్పగలగాలి ఈ పదార్థంలో ఇట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి ఈ లాభాలు ఉంటాయి ఈ నష్టాలు ఉంటాయి దీన్ని తినాలి దీన్ని తినకూడదు అని తెలిసి ఉండాలి ఇలాంటి వీడియోలు మేము అనేక రకాల చేస్తూ ఉన్నాం మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలిగితే ఇంకా అనేక రకాల మేము వీడియోలు మీకు పెట్టగలుగుతాం దయచేసి లాంగ్ ఉందండి అని చెప్పకుండా మొత్తం చూడడానికి ట్రై చేయండి అప్పుడే విషయం మొత్తం అర్థమైపోతుంది ఓకే ధన్యవాదాలు